హాయ్ ఫ్రెండ్స్, మీ సునీత ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కడప అవధూతేంద్ర స్వామి గారి గురించి తెలియని రహస్యాలు, ఎన్నో మహిమలు, అద్భుతాలు మనం తెలుసుకుందామండి. ఈరోజు ఈ ఇంతటి మహిమాన్విత గల అవధూతేంద్ర స్వామి గారి గురించి ఈరోజు మీకు వివరించి చెప్పాలనని ఈ టెంపుల్కి అయితే నేను తీసుకొచ్చాను. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, అవధూతేంద్ర స్వామి గారు అని అంటే కడపలో తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు, అంత ఫేమస్ అండి. ఈయన్ని గనక ప్రసన్నం చేసుకుంటే, ఈయన్ని కనుక మనస్ఫూర్తిగా కోరుకుంటే జరగనివన్నీ జరుగుతాయండి. కోరుకున్న కోరికలు మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం ఆయన ఖచ్చితంగా తీరుస్తాడండి. షిరిడి సాయిబాబా తరువాత అంతటి మహిమాన్విత శక్తులు కలిగిన అవధూతేంద్ర స్వామి ఈయన. ఈ స్వామి కాళికామాత భక్తుడు అంటండి ఈయన విశేషంగా. కానీ చూడటానికి పిచ్చోడు ఉన్నట్టు ఉంటాడంటండి, అందరూ పిచ్చోడు అనుకునేవారంట ఫస్ట్లో, మొదటిలో. ఆ తర్వాత ఆయన మహిమలు పోను అందరికీ అర్థమయ్యాయి. ఇది కడప పాత బస్టాండ్ పక్కన ఉన్న అవధూతేంద్ర స్వామి గారి గుడి అండి ఇది. ఆయన గురించి తెలియని వారంటూ ఉండరు. ఈయన 78లో ఆయన నిర్వీర్యమైనారంటండి. ఆయన గురించి అయితే మనం తెలుసుకుందాము. ఆయన పిచ్చోని మాదిరి అయితే ఉండేవారంటండి, నైటు అట్లనే తిరుగుతూ ఉంటుంటే కానిస్టేబుల్ నైటు సెర్చింగ్కి వెళ్తారు కదండి, వాళ్ళు ఈయన్ని దొంగ ఏమో అనుకుని ఆయన్ని వెంబడించారంట. అప్పుడు పోలీసుల్ని చూసి ఈయన ముక్కల కింద పడి ఉన్నారంట. పోలీసుల దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ ముక్కలు శరీర భాగాలు చూసి భయపడి కడప ఎస్పీ గారికి కాల్ చేసి చెప్తే ఆయన వచ్చేసరికి మళ్ళా మామూలు మనిషిగా అయిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతాడంట. ఈయన మహిమలకి ఏవి ఉన్నాయి అని కడప ఎస్పీ గారు అనుకుంటారు. కానీ కొంతమంది నమ్మనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన్ని వెంబడిస్తారనమాట. ఆ రోజు కాకుండా మరుసటి రోజు మాట వేసి ఈయన ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నారు అని మాట వేసి చూస్తే కడప ఈ బుగ్గవంక డ్యామ్కి వెళ్ళే బ్రిడ్జి ఒకటి ఉంది. ఆ బ్రిడ్జి కాడకు వచ్చేసరికి పోలీసులు ఈయన అక్కడ ఉంటాడంట, బ్రిడ్జి అవతలు ఉంటారంట. పోలీసులు బ్రిడ్జి ఇవతల ఈయన బ్రిడ్జి మీద ఉంటాడంటండి. శరీర భాగాలు రెండు ముక్కల కింద అయ్యి బ్రిడ్జి అవతల ఒకటి, బ్రిడ్జి ఇవతల ఒకటి పడిందంటండి. కండ విద్యాయోగం అంటండి అది విద్య. సాయిబాబా తర్వాత ఈయనకి మాత్రమే తెలుసంట కండయోగ విద్య అంటుంది అది. అంతటి మహిమాన్విత గల శక్తి ఆయనది. ఈయన గురించి ఈ స్వామివారి మాటల్లో మనం తెలుసుకుందాం. కండ విద్యా యోగం అనేది ఈయనకి గొప్ప వరం. సాయిబాబా తర్వాత ఈయనకే తెలుసు అంటండి. విందాము స్వామి. ఏప్రిల్ 10 శరీరం వదిలినాడు స్వామి అవధూత అంటే ఈయనకు శారీరక వ్యామోహాలు ఏమి ఉండవు, ఎప్పుడు భగవత్ చిత్తంలోనే లీనమై ఉంటారండి. ఇది భాగవతంలో కూడా ఈ అవధూతల ప్రస్తాపం ఉంది. జనకరాజు వచ్చి కూడా ఒక అవధూతనే అదనమాట. ఈయన శాన మహిమలు చూపించినాడు. మాస్టర్ భరద్వాజ గారు కూడా ఇక్కడికి వచ్చిపోయినాడు శరీరం వదిలే ముందు. మాస్టర్ భరద్వాజ, డాక్టర్ వేదవ్యాస గారు ఈ స్వామిని సమాధిని దర్శించుకొని పోయినారు. 78లో శరీరం వదిలినాడు. అంతకుముందు కూడా ఈయన సిద్ధి సాయిబాబా మాదిరి కండయోగం చేసినాడు, ఎన్నో మహిమలు చూపించినాడు. కడప ప్రజలకంతా ఈయన బాగా నమ్ముతారు. ఈ స్వామిగారు మున్సిపలైజ్లు చుట్టుపక్కల తిరుగుతా అంటే మామూలుగా రోజు మామూలుగా బీట్ కానిస్టేబుల్ తిరిగి ఆయనకు స్వామి ముక్కలు ముక్కలే కనిపించినాడు. ఈరోజు మామూలుగా కనపడతా అంటాడు స్వామి. అప్పుడు ఏమి స్వామి స్వామిని ఎవరో కూలి చేశారనుకున్నాడు. అనుకొని వస్తాడంటే స్వామి ఎదురు కానొచ్చినాడు. అప్పుడు అర్థమైంది కండయోగం చేస్తాడని. ఈ కండయోగం అనేది యోగాలో గొప్ప ప్రక్రియ. షిరిడి సాయిబాబా తర్వాత ఈ స్వామి గారే చేసింది అది. దీని గురించి